నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్గా రాణిస్తున్న సుమా కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి షో అయినా అవలీలగా చేసేస్తూ తన సత్తా నిరూపించుకుంటుంది సుమా. ఎంత పెద్ద ఈవెంట్ అయినా సుమా యాంకరింగ్ చేయనిదే దానికి నిండు రాదనే చెప్పుకోవచ్చు. ఎన్నో టీవీ షోలు మరియు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్న పలు సినిమాల్లో కూడా కనిపించింది. ఎస్, మీరు విన్నది నిజమే. సుమా కనకాల కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం మూవీలో ప్రభాస్ అక్క పాత్ర నటించింది సుమా. అదేవిధంగా ఈ మధ్య జయమ్మ పంచాయతీ అనే సినిమాలో కూడా నటించింది. సుమా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక సుమా కొడుకు రోషన్ ఇటీవలే హీరోగా టాలీవుడ్కి పరిచయమైన సంగతి తెలిసిందే. బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రోషన్. అదేవిధంగా సుమా అలనాటి అందాల తార సౌందర్యతో కూడా కలిసి నటించిందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. సౌందర్య ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎనలేని ఫ్యాన్ బేస్ను సంపాదించుకుంది. ఇక ఈమె మరణించకపోయి ఉంటే ఆమె ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా మరింత క్రేజ్ని సంపాదించుకునేది. సౌందర్యని ఆమె అభిమానులు ఇప్పటికీ కూడా మిస్ అవుతూనే ఉంటారు. ఇక సౌందర్య మరియు సుమా కలిసి ఓ సినిమాల్లో నటించారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ సినిమా పేరు కలిసి నడుద్దాం. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో హీరోగా శ్రీకాంత్ నటించగా ఈ మూవీ 2001లో విడుదలై భారీ సక్సెస్ను సంపాదించుకుంది. ఈ సినిమాలో సుమా చాలా చిన్న పాత్రలు పోషించింది. ఈ మూవీలో సౌందర్య స్నేహితురాలుగా కనిపించింది సుమా. ఇక వీరిద్దరి కాంబినేషన్లో కూడా ఓ సినిమా వచ్చిందని తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.